వీడు మీ వాడు కొట్టించుకోలేను సేడా వచ్చింది అడిగే అప్పుడే వాళ్ళు దానికి మీ మీ తమ్ముడు ఉన్నాడా ఆహా మీ తమ్ముడు ఉన్నాయా తాత ఇండు అంతేలే కంపట్ల తిండు దిక్కుతే పోయి కొట్టేసిన చూడుకో తాత బెడ్రూమ్ కుక్క కుక్క అది పక్కది అది ఒక చేయని అయిపోయింది ఇంకా ఏమండి అయిపోయినాయా ఒన్ను కాదు ఒన్ను వల్ల బిట్టు ఉంది కదా పంచుకోలేదా కూల్ మ్యాటర్ అని చెప్పు కూల్ మ్యాటర్ మరి నాకు పుల్లలు ఎతకొచ్చేప్పుడు చెప్పొచ్చు కదా నేను అని ఆడిని మనం బలం వేసుకోవచ్చు నువ్వు అంతలోకి ఈడికి వచ్చినావు నేను ఆడవే అడిగినానా ఆడ నువ్వు ఇట్లా అడ్డం వచ్చినావు ఏంటా పప్పు చేసుకుంటావా ఏళ్ళే రోజు కారం పప్పు తీసుకోలే తాత పెట్టా సామాన్లు పెట్టా వంటలు పవి ఎలానే కొంచెం మళ్ళీ పాపించేది ఏం లేదా మళ్ళా ఊరి టిల్లర్ కొట్టి టిల్లర్ టిల్లర్ కాదు ముందర టిల్లర్ వెనకాల గుంటికి వచ్చేది దానికి అది ఈసారి ఇది శనిగి ఈసారి వేయాలి మళ్ళీ బలి ఇంటది అసలు పోయినసారి ఛాన్స్ సొప్ప పోయేది ఊరికి ఎందుకు ఇబ్బంది పడతావు అందుకే సొప్ప వద్దులే ఊరికి ఎందుకు నీకు తిప్పాలి సొప్ప దేవుని ఈ శనిగ అయితే చేతులు కడుక్కునేట్టుంటుంది నీకు బాగా నీట్గా చెక్క మొక్క ఇచ్చి అందుకే మళ్ళా వానల కాలం తా నువ్వు బయట జాగ్రత్తగా ఉండు లోపల పనుకోద్దు అట్లా కాదు జాగ్రత్తలు ఉండు పట్ట అయితే ఎలాంటివి తీసుకొచ్చుకుంటావా పట్టని సాయం అడుగుదాం ఎవరన్నా యూట్యూబ్ లో మిద్దె కాదు మిద్దె పడిపోతుంది అని పట్ట కాదు ఇప్పుడైతే ఇబ్బంది కదా వానల కాలం ఏంది అదే ఏం లేదు అదేంది అన్నావా మాట్లాడుతున్నావు అవలాయి వద్దు మనకు అవలాయి అవలాయి పని ఏంటంటే తాతతో మంచిగానే మాట్లాడదాం మంచిగానే మాట్లాడుకుందాం మంచిగానే పోదాం రిపేర్ చేయించుకోదు ప్యాన్ అది నేను చేపిల్లా రిపేరు వద్దు ఏం మనం ఒకటి ఏముంది కరెంట్ వేపిస్తున్నా పితా ఏం పడుతుందా అయిపోతే ఏమి ఎవరా అవసరమా కరెంట్ వేపి మళ్ళీ పితాత చెప్పి నువ్వే అంతా వేపించిన అడుగులే అది మళ్ళా తాత అంటే చెప్పు మడి చూడు ఎవడన్నా నీకు వయసులో కష్టపడతాడా ఇప్పుడు కూడా ఒక రెండు కాడ పోలేదంటే గ్రేడు తాత మంచిగా నీకు ఆరోగ్యం బాగుంది కదా ఆరోగ్య సమస్యలు ఏం లేవు కదా అంతా బాగుంది కూల్గా వాళ్ళ లోపల తాత ఆరోగ్యం బాగుంటే ఎవరు లేదు గట్టినా ఉండదు తాత అంత గట్టి లేదు కదా నువ్వు పాత మంచి వచ్చి ఓల్డ్ మంచి గట్టి మంచి అని కారం తాతది ఎరా నందు తాత గట్టిపోయినా తాత మనవాడు చుర్ర అబ్బాయి ఎంత కష్టపడతాడు అట్లా నేర్చుకో సొంత కష్టం మీద బతకల చూడు చేసేది వచ్చేది కాదు చూడు ఆ కష్ట పొయ్యి కాడ అట్లా ఉండేది వస్తుంది రైస్ కుక్కర్ లో అందరూ వండుతారు ఏనాడన్నా అబ్బాకి తెచ్చిచ్చినారా ఏమన్నా తినేకి
అబ్బాని ఎట్లా చూసుకోవాలి అంతే చూడు చిల్లరిచ్చి అప్పుడే అబ్బా లెక్క కోసం వచ్చాడే ప్రేమ పోదవు తాత ఎట్లా పోగొట్టుకుంటాము ప్రేమ ప్రేమే చూడరా అట్లా అంత ఉన్నట్టు ఒక నాడని టిఫిన్ తెచ్చిచ్చినావు నువ్వు ఎప్పుడు తెచ్చిచ్చినావు రోజు పెట్టాలా ఇట్లా కష్టపడకుండా తాతని ఫస్ట్ ఏడు మడకలు రేపే రేపే అడుగుతున్నావు ఓ మన ఆయన మీద రేపు ఊరికి పోయి చూసుకొని రా అవసరం లేదు అడు ఎక్కువసేపు పద్దెనిమిది ఇంటికాడికి వచ్చా మూడెకరాలు వేస్తున్నాం పప్పు ఐటమ్ పది బ్యాళ్ళు టమోటా చింతపండు ఏం చేస్తారు చూడ అది చింతాకు తొక్కు తాత అది గుండెపప్పులు ఇది సరుకులు పెట్టా అది గాలి పోయేకి తాత దూరేకి విండోస్ విండోస్ ఓపెన్ అయినాయి నేను మాట చెప్పినాక అయిపోయా అన్నాం ఇస్తాడు నైనా నువ్వు అంతకు మించి నేనే సాయం చేసేలా ఖచ్చితంగా నీకు ఈగ ఎవరికి నీ డబ్బు నీకు మాత్రమే చెందుతుంది దాంట్లో ఒక రూపాయి పక్కకు పోదు చూడు తాత కట్టెలతో మాత్రమే పోయి వెలిగిస్తాడు తాత మంచం తాత మిద్దె ఎక్కడానికి మిచ్చిన వెళ్ళిపోతాను తాత అన్నం ఉంచుకుని బయటికి వెనకలే కెమెరా వెళ్తుంది తాత పసులు పాక పొగలు పనుకునే తాత స్థలం ఇది ఇడు చారీగాడు మంచం చెడిపోతే తాత రిపేర్ చేసేకి మధ్యాహ్నం అనుకునేది తాత స్థలం ఓకే తాత బాయ్.